జిల్లా మదనపల్లెలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో కార్యాలయంలోని ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూటా లేక ఎవరైనా తగలబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇవాళ మదనపల్లె ఆర్టీఓ హరిప్రసాద్ స్థానంలో సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపడుతున్నారు. ఇంతలోనే ఆఫీసులో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆ పక్క అంతా కానీ వచ్చేసింది. ఆ పక్క పదకొండున్నర గంటల సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది. ఆ చిటపిట సౌండ్ వస్తున్నది. ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి తెలియజేశారు. అక్కడ నుంచి వెంటనే ఫైర్ వాళ్ళకి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్ తెలియజేస్తే మేమంతా దాదాపు 11:30-11:45 ప్రాంతంలో వచ్చాము. చూస్తే అగ్ని కిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. ఫైర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది. తర్వాత 5 టెండర్స్ పెట్టి వాటర్ రెండు టెండర్స్ వచ్చాయి. 2 టెండర్స్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగిజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పడేయడం జరిగింది. దాదాపు 1 గంట పట్టింది ఇవన్నీ ఆర్పడానికి. అక్కడ ఫైల్స్, అట్లే కంప్యూటర్ సిస్టమ్స్, ఇంకా పైన POP ఉంది. సో ఇవన్నీ కూడా ఉదయానికి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది. నష్టం కూడా బాగా భారీగానే వాటిని ఉంటుంది. ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి 12:30 ప్రాంతంలో పూర్తిగా అగ్ని కిల్లలు అదుపులోకి వచ్చాయి.